ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు చూస్తాం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు చూస్తే దీన్ని మంచి బడ్జెట్ అని చెప్పొచ్చు. ఒకవైపు దాదాపు 2.21 లాక్ క్రోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, అందులో 95,000 క్రోర్స్ రోడ్ సెక్టర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. సో రోడ్ సెక్టర్ లో బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అల్టిమేట్ గా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి జాబ్స్ క్రియేట్ అవుతాయి, బాగా చాలా ఆగిపోయిన రోడ్లు ఇంప్రూవ్ అవుతాయి. రోడ్స్ అంటే విలేజ్ లకు రోడ్లకు సంబంధం ఏంటంటే విలేజ్ రోడ్ వస్తే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ వస్తుంది, అది వస్తుంది. అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా మీరు చూస్తే దాదాపు 2.87 క్రోర్స్ 2,87,000 క్రోర్స్ అర్బన్ అండ్ రూరల్ సెక్టర్ కి ఇచ్చారు, ప్లస్ రూర్బన్ క్లస్టర్స్ దట్ ఆల్సో ఇంతకుముందు మనం అనుకున్నాము పురా క్లస్టర్స్ అనుకున్నాము, దాని ఇప్పుడు రూర్బన్ క్లస్టర్స్ కింద మార్చి దాదాపుగా 300 రూర్బన్ క్లస్టర్స్ చేస్తున్నారు, రూరల్ విలేజ్ క్లస్టర్స్. ఇవి అన్నిటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మంచి ఇది వస్తుంది అనుకుంటున్నాము. అది అన్నిటికంటే మించి ఇంకో 1 లాక్ మెంబర్స్ కు స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. ఇటు మనం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకోండి, స్కిల్ బేస్ చాలా ప్రాబ్లం ఉంది మనకు. ఒకవేళ బడ్జెట్స్ ఉన్నా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ 2 కారణాలు, ఒకటి స్కిల్స్ లేకపోవడము, కెపాసిటీస్ లేకపోవడము, థర్డ్ మన ఇన్స్టిట్యూషనల్ మెకానిజం సరిగ్గా లేకపోవడం. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం సవరించడానికి దాదాపుగా 2 ఇయర్స్ నుండి బాగానే కష్టపడుతున్నారు. ఈవెన్ మన మోడల్ డాక్యుమెంట్స్ ని చేంజ్ చేయడం అనుకోండి, ఇన్నోవేటివ్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం తీసుకురావడం అనుకోండి, ఆ డైరెక్షన్ లో పోతున్నారు. ఇప్పుడు స్కిల్స్ కూడా డెవలప్ కావడం వల్ల మనకు స్కిల్డ్ పీపుల్ కూడా దొరికి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఇంప్రూవ్ అవడం వల్ల మనకి ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ పెరుగుద్ది అనుకుంటున్నాము. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ తప్పకుండా ఉపయోగిస్తుంది అనుకుంటున్నాము. సో మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ కనిపిస్తుంది, డెఫినెట్ గా సార్. పాపులిస్ట్ బడ్జెట్ కాకుండాను కన్స్ట్రక్టివ్ గా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అయితే మీరు కూడా ప్రసాద్ గారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు, అంటే పాపులిస్ట్ బడ్జెట్, ఆయన పాపులిస్ట్ బడ్జెట్ లేదంటున్నారు, మీరు కూడా అదే చెప్తున్నారు. సో అలాగే మనతో జాయిన్ అయ్యారు నైట్ ఫ్రాంక్ ఇండియా బ్రాంచ్ డైరెక్టర్ వాసుదేవన్ సదాశివన్, రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థ ఇది. సో వాసుదేవన్ గారు, బడ్జెట్ స్పీచ్ మీరు ఫాలో అయి ఉంటారు, రీట్స్ సంబంధించి కొన్ని ప్రకటనలు వచ్చాయి, అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించి కొన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది, ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ సెక్టర్ కి బడ్జెట్ ఎటువంటి రాయితీలు లేదా వరాలు ఇచ్చింది? రియల్ ఎస్టేట్ యాంగిల్ నుంచి ఈ బడ్జెట్ లో చాలా మట్టి సైన్ ఆఫ్ హోప్ కనిపించింది. వన్ ఆఫ్ ది మేజర్ రిక్వైర్మెంట్ అంటే మన రీట్ లో మన డిడిటీని అబాలిష్ చేస్తారు, అదని తీస్తారు. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇది ఒక్క పాయింట్ వల్ల చాలా మట్టు డెవలపర్స్ మన ఢిల్లీ బేస్డ్, ముంబై బేస్డ్ అండ్ బెంగళూరు బేస్డ్ ఎవరందరూ రీట్ ఫ్లోట్ చేద్దామనేసి అనుకున్నారు, వాళ్ళందరూ చాలా మట్టుకి హోల్డ్ చేశారు. కరెక్ట్, చాలా మట్టు పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే ప్రయర్ టు దిస్ అంటే టోటల్ గా 3 మేజర్ ఎంట్రన్సెస్ ఉండే, క్యాపిటల్ గెయిన్స్ ఉండే, ఇంకోటి మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఉండే, థర్డ్ వన్ డిడిటీ. అది ఫస్ట్ రెండింటిని ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా ఈ డిడిటీ వల్ల అది ఎప్పుడు పికప్ అవ్వలేదు, కానీ ఈ డిడిటీని ఎబాలిష్ చేసిన తర్వాత ఇట్స్ యాక్చువల్ పిక్డ్ అప్. అండ్ మన అఫోర్డబుల్ హౌసింగ్ యాంగిల్ నుంచి కూడా చాలా మట్టుకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే బోత్ డిమాండ్ సైడ్ అండ్ సప్లై సైడ్ నుంచి ఏవే పాయింట్స్ ఉన్నాయో కన్సర్న్ అవన్నింటినీ అడ్రస్ చేశారు. ఒకటి ఏంటంటే 50,000 రూపీస్ అడిషనల్ గా ఫర్ ఫస్ట్ హౌస్ బయర్స్ కి అడ్వాంటేజ్ వస్తుంది ట్యాక్స్ ఎగ్జెంప్షన్. అండ్ సప్లై అండ్ దెన్ సప్లై సైడ్ నుంచి మనం చూసుకుంటే డెవలపర్స్ ని మోటివేట్ చేయడానికి 650 స్క్వేర్ ఫీట్ లోపల ఉన్న ప్రాపర్టీస్ ఎవరందరూ ఫోకస్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్స్ పైన కంప్లీట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, ప్లస్ సర్వీస్ ట్యాక్స్ పైన ఎగ్జామ్షన్, ఇలాంటి బెనిఫిట్స్ చూపించేసి డెవలపర్ సైడ్ ని కూడా మోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి సప్లై వస్తే మనకి డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు సప్లై లేదంటే ప్రైజెస్ విల్ గో అప్. సో ఆ మార్కెట్ ని బ్యాలెన్స్ చేయడానికి ఇది రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రీట్ డిడిటీ అబాలిష్ చేసిన వల్ల చాలా మట్టుకి క్యాపిటల్ ఇన్ఫ్లో కూడా అవుతుంది. ఎందుకంటే ఏ ప్రాపర్టీస్ అంతా యాజ్ ఆఫ్ నౌ డెవలపర్స్ క్యాపిటల్ బ్లాక్ అయి ఉందో వాళ్ళందరూ రీట్ లో పెట్టేసి, ఈవెన్ అ స్మాల్ టైమ్ ఇన్వెస్టర్ ఈ రోజు కెన్ థింక్ అబౌట్ బయింగ్ అ ప్రాపర్టీ ఇన్ అ కమర్షియల్ ఆర్ రీటైల్ ప్రాపర్టీ. ఒక 30 లాక్ ఇన్వెస్టర్, 30 క్రోర్ ఇన్వెస్టర్ ఇద్దరు కెన్ కమ్ టుగెదర్ అండ్ దెన్ ఇన్వెస్ట్ మనీ ఇన్ టు ది రీట్. సో దట్ వేస్ బోత్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఆఫ్ డెఫినెట్లీ షోన్ అ లాట్ ఆఫ్ సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ రియల్ ఎస్టేట్ అండి. సో యాజ్ అ రియల్ ఎస్టేట్ రీసెర్చర్ మీరు ఈ బడ్జెట్ తో సంతృప్తి చెందారు? కరెక్ట్, అవునండి. యు ఆర్ హ్యాపీ విత్ దిస్ బడ్జెట్? Yes, so far, yes. Okay. సో ఓకే, నరసింహ గారు, ఈ బడ్జెట్ లో మీరు 85% మార్క్స్ ఆల్రెడీ ఇచ్చేసారు, సో ఇంకా ఏమి ఉండి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు? ఒకటండి, ఇందాక చెప్పినట్టుగా పల్సెస్ మీద ఫోకస్, రెండోది ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా కొంత అగ్రికల్చర్ లో ఫోకస్. అంటే అగ్రికల్చర్ లో మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని ఫైనాన్షియల్ బడ్జెట్ లో సాల్వ్ అవుతాం అనేది, ఫైనాన్షియల్ లార్జర్ ఇష్యూ.
స్టెప్ బై స్టెప్ వెళ్ళగలిగేది. లార్జర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ బట్ డిపార్ట్మెంట్ అండ్ దే హావ్ టు డూ ఫైనాన్స్ మినిస్టర్ కాంట్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్. సో దే ఫోర్ నా ఉద్దేశంలో అండి, అండ్ దిస్ ఈస్ ఫెయిర్లీ ఏ పాజిటివ్ బడ్జెట్ ఎక్సెప్ట్ ఒకటి చిన్న చిన్న తప్ప విషయాలు తప్ప. మేబీ అదర్ ఫిస్కల్ కన్సల్టేషన్ లో కొంచెం అనౌన్స్ చేస్తే బాగుండే 3.5 విల్ అచీవ్, హౌ టు అచీవ్, వేర్ విల్ అచీవ్, అదొకటి. సో 3.9 అచీవ్ చేసి చూపించారు అదే 3.9 అచీవ్ చేశారంటే ఆ 25,000 కోట్లు పెట్రోల్ కన్స్యూమర్ కి ఇవ్వలేదు కదా. ఆయన లెక్కలు ఆయన సరిగ్గా చూపించగలిగారు. ఫోకస్ ఆన్ ద స్లైట్లీ మైక్రో డీటెయిల్స్ ఇస్తే ఇంకా బాగుండేది. కాకపోతే ఈసారి ఇచ్చినట్టుగా స్ట్రక్చరల్ గా 9 ఫోకస్ పాయింట్స్ పెట్టి స్పీచ్ ఇవ్వడం అనేది, 9 ఫోకస్ పాయింట్స్ మీద డీప్ గా వెళ్లి స్పీచ్ ఇవ్వడం అనేది, కవరేజ్ కానివ్వండి అండ్ డిపార్ట్మెంట్స్ ని అకౌంటబిలిటీ తీసుకురావటం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద అకౌంటబిలిటీ తీసుకురావటం, ఇవన్నీ చాలా పాజిటివ్. డిస్ప్యూట్ రిజల్యూషన్స్ మీరు ఒక విధంగా చూస్తే ఇట్ ఈస్ ఏ రిఫార్మ్ ఓరియంటెడ్ బడ్జెట్. రిఫార్మ్ ప్రాసెస్ లో పాజిటివ్ గా పోయాయి. రిజల్ట్స్ విల్ కమ్ నెక్స్ట్ 2 to 3 years. అండ్ వాట్ ఎవర్ బీయింగ్ మేక్ ఇన్ ఇండియా కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫర్ స్మాల్ బిజినెస్ కానివ్వండి, ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ద స్మాల్ ట్యాక్స్ పేయర్స్, ఫిలాసఫీ ఆఫ్ ద మోదీ గవర్నమెంట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. ట్యాక్సింగ్ ద రిచ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ అనేది క్లియర్ గా ఉంది. ఎస్పెషల్ రూరల్ ఫోకస్ ఈ బడ్జెట్ లో ఇచ్చినట్టుగా ఇతర బడ్జెట్స్ లో లేవు. ఇక్కడ ఉమెన్ కి డైరెక్ట్ గా గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం, మీకు 30,000 ఏదో మెడికల్ స్టోర్స్ పెడతాం, 4,950 డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేస్తాను ఫర్ మేకింగ్ ఇట్ విత్ ఇంపోర్ట్ ఎగ్జెంప్షన్. సో బేసిక్ గా అంటే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ రూరల్ ఫోకస్, రూరల్ అర్బన్ ఫోకస్, అర్బన్ రూరల్ ఫోకస్, చిన్న చిన్న టౌన్స్, అది ఇస్ ఎ వెరీ గుడ్ బడ్జెట్. సార్ ఇందాకటి మీరు అనుకున్నవి సాధించినవి చెప్పారు, సో ఇంకా ఏది ఆయన ఇచ్చుంటే బాగుండేది అని అనిపిస్తుంది ఈ బడ్జెట్ లో? ఇందాక సార్ చెప్పినట్టుగా స్టార్ట్ అవ్వాలి, ఇది లాంచ్ చేశారు ఇప్పుడు. సో ఇవన్నీ చేసినా కూడా మీరు ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి చూస్తే, ఇప్పుడు అగ్రికల్చర్ చూసుకున్నా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా, ఇంకా టీఎల్ఎఫ్ఎస్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు కూడా, ద మూమెంట్ యు స్టార్ట్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అన్నది చాలా అవసరం ఇది. సో ద మూమెంట్ యు స్టార్ట్ డెవలపింగ్ ద రూరల్ బెల్ట్ దట్ అమౌంట్స్ టు ఇయర్ డెవలప్మెంట్ ఆఫ్ కనెక్టివిటీ టు ద అగ్రికల్చర్ బేస్ ఆల్సో. అగ్రికల్చర్ ఆల్రెడీ మీకు ఉన్నాయి. సో అగైన్ దిస్ అగ్రికల్చర్ థింగ్ చూసుకుంటే అగైన్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని ఫుడ్ ప్రాసెసింగ్ గా తీసుకెళ్ళచ్చు. సో దిస్ ఇస్ ఎంటైర్ చైన్ తీసుకున్నా కానీ, మనం సప్లై చైన్ అంతా తీసుకున్నా కానీ వెల్ కనెక్టెడ్ ఇప్పుడు అన్ని అగ్రికల్చర్ నుంచి ప్రొడ్యూస్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి మన ఫుడ్ ప్రాసెసింగ్ లాజిస్టిక్స్ సబ్జెక్ట్స్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డౌన్ ద లైన్ తీసుకుని 3 to 4 years లో కూడా ఈ ప్రాసెసింగ్ జరుగుకుంటా అమౌంట్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఇస్ హ్యూజ్. దాంతో ఎకానమీ అయితే బేసిక్ గా ఇది టార్గెటింగ్ అబౌట్ గ్రోత్ ఇన్ జీడిపి. సో మిస్ అయిన పాయింట్ అంటే విద్యుత్ స్టార్ట్ లాంచ్ చేయాలి ఇప్పుడు. సర్ప్రైజ్ ఇందాక సార్ ప్రొఫెసర్ గారు అగ్రికల్చర్ ప్రొఫెసర్ చెప్పినట్టు చాలా ఆపరేషన్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లీ అవన్నీ మనం కౌంటర్ చేయాల్సి వస్తుంది. సో ద పాలసీస్ ఫైనాన్షియల్ బడ్జెట్ ప్రకారం లాంచ్ చేశారు, గతంలో కూడా చూసాము, బట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఎస్ వి షుడ్ ఆల్ అగ్రీ దట్ ఎగ్జిక్యూషన్ పార్ట్ డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుంటారు కాబట్టి గ్రాస్ ఎగ్జిక్యూషన్ పార్ట్ లో బేసిక్ ఈ ఆఫీసర్స్ కానీ దేని కానీ. అండ్ అట్ ద సేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అవేర్నెస్. అగ్రికల్చరిస్ట్ ఇప్పుడు ఒక ఫార్మర్ కానీ ఎనీ పర్సన్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ ఏదో మనం ఇన్సెంటివ్స్ చెప్తున్నాం, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా వీళ్ళకి అవేర్నెస్ రావాలి. అది అదొకటి. ఇంకోటి రీసెర్చ్ కింద మేము అన్నట్టుగా రీసెర్చ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సో ఆర్గానిక్ కాంపోస్ట్ వాడినా కానీ ఆర్గానిక్ అగ్రికల్చర్ కల్టివేషన్ బేసికలీ దాన్ని ఎట్లా చేయాలి, ఇంకా పెద్ద మోతాదులో పాటు ఓరియంటేషన్ ఇవ్వాలి. సో ద స్పెండింగ్ ఇన్ ఆర్&డి షుడ్ ఆల్సో బి ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ ది సెక్టర్స్ ఆల్సో. సో మిస్ అయినాయి అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ చెప్పొచ్చు మనం, యాజ్ ఇట్ ఈస్ అయితే ఐ ఫీల్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇది టాక్సింగ్ ద రిచ్ ఏం కాదు, ఏం చేంజెస్ చేయలేదు, రాబిన్ హుడ్ బడ్జెట్ అంటాం లేదు ఇది, దేని దాంట్లో దాని ఉంది టేకెన్ కేర్ ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ అక్కడక్కడ డివిడెండ్ మీద ట్యాక్స్ వేయటం ఇటువంటివి కొన్ని కనిపిస్తున్నాయి మనకి. ఉండాలి అన్న డబ్బులు కావు కదా. ఎస్ సో అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు, సో మీరు ఈ బడ్జెట్ లో అంటే
ఇంకా ఆల్రెడీ ఆయన బడ్జెట్ లో ఏం చెప్పాలంటున్నారు, ఏం ఇవ్వాలంటున్నారు, ఇచ్చేసారు అయిపోయింది. సో కనీసం నెక్స్ట్ బడ్జెట్ లో అయినా ఇవి ఉంటే బాగుండు, ఈ బడ్జెట్ లో ఇవి మిస్ అయ్యాయి అని మీరు వేటి గురించి హైలైట్ చేస్తారు? అట్లా చెప్పే బదులు ఈ బడ్జెట్ లో రిస్క్స్ అని చెప్తానండి. ఎందుకంటే నెక్స్ట్ బడ్జెట్ లో ఇట్లాంటివి కరెక్ట్ గా అడ్రస్ చేయాలి. దాన్ని మూడు పాయింట్లలో చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఎస్, రియల్ ఎస్టేట్ కి ఇన్ఫ్రా కి ఎన్కరేజ్మెంట్ ఇచ్చారు, వి అగ్రి. దాని వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అంటున్నారు. కానీ ఆ ఇండస్ట్రీలో అంత పెట్టుబడితోటి ప్రపోర్షనేట్ గా, అంటే పర్ రూపీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతా ఉంటే ఇట్ ఈస్ నాట్ ద హైయెస్ట్. బట్ ఎనీవే, ఈసారి అయినా కూడా ఇన్ఫ్రా వాళ్ళు కానీ బ్యాంకింగ్ కానీ ఎన్పిఎస్ కాకుండా సక్రమంగా చేస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒకసారి ఇవన్నీ ట్రై చేసినవి, అవి కొద్దిగా ఫెయిల్ అయ్యి, దానివల్ల ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్రా అనేది చేయక తప్పదు, అది తప్పకుండా చేయాలి. కానీ అది రిస్క్. ఈసారి అయినా కూడా ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్ గా చూసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ ఇది అడ్రస్ చేస్తామనే బదులు ఈ ఇయర్ ఎగ్జిక్యూషన్ అనేది కంట్రోల్ చేయడం బెటర్. నెంబర్ టూ, జాబ్ క్రియేషన్ ఇప్పుడు ఇండియాలో మనకు కావాల్సిన నెంబర్ వన్. ఎందుకంటే అంత యూత్ పాపులేషన్, సింగిల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆఫ్ ద కంట్రీ ఇస్ జాబ్ క్రియేషన్. ఆ జాబ్ క్రియేషన్ కి మనం రెండింటి మీద డిపెండ్ అవుతున్నాం. ఒకటి మేక్ ఇన్ ఇండియా, రెండోది స్టార్ట్అప్ ఇండియా. ఈ రెండు కూడా ప్రభుత్వం కంట్రోల్లో లేనివి. ఇప్పుడు నేను కంట్రోల్లో లేని దాని గురించి నేను ప్లాన్ చేసి మాట్లాడడం ఎంతవరకు ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్, నేను అదే అంటున్నాను. ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనే గ్యారంటీ ఎవరు ఇవ్వాలా? ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేవాడు ఇవ్వాలా? అంతేగాని ఇక్కడ కూర్చొని నేను ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనే గ్యారంటీ ఇచ్చే పరిస్థితులు లేను. నేను ఎస్, 100 కోట్లు హైవేల మీద ఖర్చు పడతాను కాబట్టి 100 కిలోమీటర్ల రోడ్లు వేస్తాను, అందువల్ల 100,000 మందికి ఉద్యోగం వస్తుంది అని గ్యారంటీగా చెప్పగలను. అంతేగాని నేను మేక్ ఇండియా అనే స్లోగన్ పెట్టగానే రేపు ఐఫోన్ వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేస్తుంది, ఇక్కడ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తుంది, ఇక్కడ 100,000 ఫోన్లు తయారు చేస్తుంది నెలకనే గ్యారంటీ ఇచ్చే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు చూసుకొని మనం ఏదైతే రేషనలైజింగ్ అంటున్నామో, అంటే ఎక్సైజ్ వర్సెస్ కస్టమ్స్ బ్యాలెన్స్ చేయడానికి వెళ్తున్నామో, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రొటెక్షనిస్ట్ మెజర్ లోకి వెళ్ళి మళ్ళీ డ్యూటీస్ పెంచేస్తే అక్కడ గ్యాట్ లో వయలేషన్స్కి వస్తే కరెక్ట్, అప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా అదే తీరుగులో వెళ్తారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు రాకముందే అనేస్తున్నాడు, మన జాబ్స్ అని ఇండియాకి వెళ్ళిపోతున్నాయి, నేను రాకుండా పోకుండా ఆపేస్తానని. సో ఆ ప్రొటెక్షన్ మెజర్స్ మనం ఇంపోజ్ చేసే పరిస్థితిలో లేము గ్లోబల్ ఎకానమీ ఉన్నప్పుడు. కాబట్టి కాంపిటేటివ్ ఎకానమీలో ఉంటూ మేక్ ఇన్ ఇండియా సక్సెస్ చేస్తాము అనే గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు. అదే రిస్క్ తో కూడింది. అది ఏ విధంగా సక్సెస్ చేస్తాము అనేది మాత్రం కొంచెం చెప్పున్నా లేదు. ఈ రకంగా ఇన్సెంటివ్స్ ఉన్నాయి కాబట్టి, ఈ రకంగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని గ్లోబలీ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లోనే సక్సెస్ చేస్తామనేది మేక్ ఇన్ ఇండియా అయినా స్టార్ట్అప్ ఇండియా. ఎందుకంటే స్టార్ట్అప్ ఇండియా అనేది డీప్ పాకెట్స్ ఉండేది, దాంట్లో విపరీతమైన లాసెస్ వచ్చేది, దాంట్లో ఐపీ క్రియేట్ చేసేది, ఆర్ఎండ్ చేసేది సంబంధించినది కాబట్టి, అలాంటిది మనం ఇండియాలో ఇప్పటి వరకు మన ఓన్ టెక్నోక్రాట్స్, మన ఓన్ ఐపీ ఆర్ఎండ్, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ సక్సెస్ అయింది కానీ అది పెద్దగా ఐపీ బేస్డ్ కాదు, అది మా స్కేల్లో పోయింది కాబట్టి. అయితే స్టార్ట్అప్ ఇండియా క్రియేటివ్, అది డిస్రప్టివ్ బిజినెస్ ప్రాక్టీసెస్, ఇవన్నీ రియల్ ఆంటర్ప్రెన్యూరల్ ఎఫర్ట్స్. ఇట్లాంటి వాటికి మనకు ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ లేదు యాజ్ అ కంట్రీ, యాజ్ అ పాపులేషన్. కాబట్టి ఈ రెండూ కూడా రిస్క్ తో కూడినవి. వచ్చే బడ్జెట్ లో అయినా కూడా లేదా ఈ బడ్జెట్ లో అయినా ఇంకా ఒక సంవత్సరం టైం ఉంది కాబట్టి ఏ రకంగా డీ రిస్క్ చేసి ఈ రెండు ప్రోగ్రామ్స్ వల్ల తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నారు? మీరు అడిగిన క్వశ్చన్, నెక్స్ట్ బడ్జెట్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇట్లాంటి ఇల్యూజనరీగా ఉండకుండా దానికి కొద్దిగా క్వాంటిఫైడ్ గ్యారంటీ ఉండాలండి. మేము ఇది చేయబోతున్నాం కాబట్టి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని ఫ్యాక్టరీలు వస్తాయి మేక్ ఇన్ ఇండియాలో చెప్పగలిగినట్టు. సో ఇంకా ఆ నెక్స్ట్ 15% గ్యాప్ ని ఆయన అందుకోవాలంటే ఎటువంటి సలహాలు ఇస్తారు? ప్రధానంగా పాజిటివ్ పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకొక మేజర్ పాజిటివ్ పాయింట్ కూడా ఉండింది బడ్జెట్ లో, ట్రాన్స్పరెన్సీ డైరెక్షన్ లో కంట్రీ వెళ్ళాలి అన్న ఒక మెసేజ్ ఇచ్చారు. ప్రధానంగా ఏదైతే ప్రతి సెక్టర్ లో, రూరల్ ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీ, ఇన్కమ్ ట్యాక్స్, డిజిటైజింగ్ ఆఫ్ ల్యాండ్స్, అన్నిట్లో కూడా డిజిటైజేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫైనల్ గా ట్రాన్స్పరెన్సీ సైడ్ వెళ్తున్నారు. కరప్షన్ ఎక్కడెక్కడ ఎలిమినేట్ చేయాలనే ప్రయత్నం, ట్రేడర్ను అవాయిడ్ చేయడానికి ఫుడ్ గ్రెయిన్స్ రిజిస్ట్రేషన్ త్రూ డిజిటల్, ల్యాండ్ బ్రోకర్స్ ని అవాయిడ్ చేయడానికి డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ ని అవాయిడ్ చేయడానికి
ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్ట్రక్చర్స్ తేవటం, లార్జ్లీ రిఫార్మ్స్ ఓరియంటెడ్. దిస్ ఇస్ ది కీ, వన్ ఆఫ్ ద కీ డైరెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. చాలా పాజిటివ్ పాయింట్. నిరాశపరిచిన పాయింట్లు ప్రధానంగా క్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇస్ అ రాంగ్ కాన్సెప్ట్, బట్ ఈస్ 25,000 crore అడిక్వేట్? ఆర్ డూ యూ వాంట్ టు పుట్ ద బ్యాంక్స్ టు బిగ్గర్ రిస్క్? 25,000 crore వాజ్ గ్రాస్లీ ఇన్అడిక్వేట్, ఎందుకంటే ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్ వాజ్ క్లోజర్ టు 60,000 crores. The damage in the banks is probably in the order of 4-5 lakh crores. It is not less than that. Anta damage unda daggara paatika vela kotla toni, it is only a camouflaging number. It is not adequate to solve the current problem. So banking sector ki ichina adokati inadequate provision. Regressive taxation structure, eppudu kuda you want to tax, tax more, but multiple taxation, double taxation, triple taxation, hands in company daggara okasari, మళ్ళీ డివిడెండ్ ఇవ్వడానికి ఒకసారి, మళ్ళీ ట్యాక్స్ పేయర్ హ్యాండ్స్ లో ఒకసారి. ట్యాక్స్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్. దానికి ఆల్రెడీ దెర్ వాజ్ అ రోడ్ మ్యాప్ టు గో టువర్డ్స్ జిఎస్టి. వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దట్ బ్లాక్. జిఎస్టీ వచ్చేసి సాల్వ్ అవుద్ది. ఇన్ ద ఇంటరిమ్ సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ ను మర్చ్ చేస్తూ 20% 18% వాట్ ఎవర్ ఇస్ ద టార్గెట్, వీ కుడ్ హావ్ ఈజీలీ హెడ్ ఇన్ ద డైరెక్షన్. సమ్ ఆఫ్ దీస్ రిగ్రెసివ్ స్టెప్స్ ప్రాబబ్లీ అవాయిడ్ చేస్తూ ట్యాక్స్ స్ట్రక్చర్ ని పెంచి, అండ్ బ్యాంక్స్ రియాలిటీ చెక్ తీసుకుని ఆ రియాలిటీ చెక్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ ఆల్సో ఈస్ హెడింగ్ టువర్డ్స్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం. మేజర్ ప్రాబ్లం బ్యాంకింగ్ వచ్చేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ వల్లనే. లార్జ్ బారోవర్స్ కాబట్టి దే హావ్ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లం. ఈ సొల్యూషన్ ఇచ్చింటే ఇంకా ఆన్ ద హోల్ అగైన్ ఐ గివ్ థమ్స్ అప్ టు ద బడ్జెట్. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ప్రొయాక్టివ్ బడ్జెట్ ఫర్ దిస్ ఇయర్, అండ్ హోప్ఫుల్లీ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఈ 2-3 నెగిటివ్ పాయింట్స్ కూడా కవర్ చేసుకుంటే ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి ఏ బెటర్ బడ్జెట్. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఫార్మర్స్ కు ఉందో, ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ థింగ్, ఎట్ ద సేమ్ టైమ్ ఎ వెరీ రిస్కీ థింగ్. బికాస్ ఇండియాలో టుడే ఈవెన్ ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ల్యాండ్ లార్డ్ అండ్ ఎక్సెసివ్ ల్యాండ్ హోల్డింగ్స్, ల్యాండ్ ఓనర్ అండ్ ఫార్మర్ ఆర్ టూ డిఫరెంట్. Farmer is different from landowner. Who are you going to give this benefit to? Landowner ki iste oka set of problems unnai, farmer chethi ki iste oka set of problems unnai. Can you identify the farmer? Especially if you look at Andhra Pradesh where Tenancy Act was very prevalent, a farmer is not registered, cannot be registered. Because 13 ఏళ్ళు register is a land ownership transfer చేస్తామని ఏదైతే యాక్ట్ పెట్టారో, గత 50 ఏళ్లలో farmer is never registered. Farmer is different from landowner. So landowner is himself registered as a farmer in the village. Though he is not actually the farmer. So ఎవరికి ఇవ్వబోతున్నారు? అండ్ యూరియా కూడిస్తే ఎలా వస్తుంది? అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ప్రయత్నం చేయాలి, ఎందుకంటే హ్యూజ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. లీకేజెస్ ని కంట్రోల్ చేస్తూ ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారానే దీనికి సొల్యూషన్ వస్తుంది. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా ఖచ్చితంగా ఈ సొల్యూషన్ తెస్తే ఇండియాకి ఇట్ మేక్ ఎ హ్యూజ్ చేంజ్. గ్యాస్ సబ్సిడీని కట్ చేయడం ద్వారా గ్యాస్ వాజ్ ఎ ష్యూర్ సక్సెస్. బట్ ఇందులో కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్, ఇది హ్యూజ్ అమౌంట్. ఇది 70,000 crore. గ్యాస్ వాజ్ ఎ మచ్ స్మాలర్ అమౌంట్. అండ్ 70,000 crore రీచింగ్ టు అబౌట్ 30% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ in a direct or indirect form. So that's a huge thing. How are we going to experiment it anedi chaala jaatha padali. Aithe dinivalla huge benefits. Ee roju we are irrational. In a country like Pakistan, urea will be sold at about 3,300 rupees a bag, whereas mana daggara 450 rupayalu undi. Ee difference anta subsidy. ఈ సబ్సిడీని హౌ ఆర్ యూ గోన్ కంట్రోల్ దిస్ సబ్సిడీ అండ్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ యూజ్డ్. ఇప్పుడు దీనివల్ల ప్రొడక్టివిటీ పడిపోకూడదు. ల్యాండ్ ఓనర్ చేతికి వెళ్తే ఫార్మర్కి ఇవ్వడు, సో ప్రొడక్టివిటీ పడిపోయే రిస్క్ ఉంది. ఫార్మర్ చేతికి వెళ్తే ల్యాండ్ ఓనర్ కంపెన్సేషన్ రాదు, ఆర్ ఫార్మర్ అసలు ఐడెంటిఫై కాదు. అసలు హూజ్ ద ఫార్మర్, హౌ టు ఐడెంటిఫై, బిగ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. అయితే మనం ఈరోజు చేసే రాక్ ఫాస్ఫరస్ ఇంపోర్ట్ తగ్గి కంపోస్ట్ యూజ్ పెరగొచ్చు, ఆర్గానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మింగ్ పెరగొచ్చు. సో గుడ్ బెనిఫిట్స్ ఆర్ దేర్, గుడ్ రిస్క్స్ ఆర్ దేర్. మార్కెట్ విల్ బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బై విత్డ్రాయింగ్, బట్ వీ హావ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ గెట్స్ ఇన్ టు ద రైట్ హ్యాండ్స్, వెదర్ ఇట్ ఇస్ ద ఓనర్, వెదర్ ఇట్ ఇస్ ద ఫార్మర్, వెదర్ ఇట్ ఇస్ ద ఫీల్డ్ దట్ విల్ గెట్ దిస్ సబ్సిడీ. సమ్వన్ హాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ టేక్ ఎ కాల్. బట్ పాజిటివ్ బడ్జెట్, థమ్స్ అప్ టు ద హోల్ బడ్జెట్. ఓకే, సో